ఇక ఈమెకి ఏమైందో ఈమెకి స్మిత సబరువాళ్ళకి తలకాయ తిరుగుతున్నట్టుంది ఈమెకి తలకాయ తిరుగుతుందో లేకపోతే ఏమన్నా ప్రాబ్లం ఉంది ఈమెకి ఈమెకి మెంటల్లీ దీని కింద మెంటల్లీ డిజేబుల్డ్ కింద ఫస్ట్ టైం ఉద్యోగాన్ని ఉడవికాలి ఈమె సైలెంట్గానే ఉండాలి సైలెంట్గా ఉంటలేదు ఇప్పుడు ఏమంటుంది మళ్ళీ మళ్ళీ సివిల్స్ రాసేందుకు సిద్ధమే కానీ వయసు పైబడిన కారణంగా యూపీఎస్సీ అనుమతించకపోవచ్చు దివ్యాంగుల కోటా విషయంలో బాలలత సవాల్ పైన స్మిత స్పందన ఆమె ఏమన్నదంటే బాలలత గారు మొన్న మొన్న ప్రెస్ మీట్లో మీరు నేను ఇద్దరం కలిసి ఎగ్జామ్ రాద్దామా అని అంటే ఈమె వెటకారంగా కౌంటర్ ఏంటంటే నేను నేను సిద్ధంగానే ఉన్నా నా ఏజ్ సరిపోదు యూపీఎస్సీ అనుమతించదని చెప్తున్నది అంటే ఎంత వెటకారం అంటే అసలు మన ఏ ఏ ఊరు ఏ అసలు ఈ తెలంగాణలో ఏం పని నీకు ఉద్యోగం ఉంది కాబట్టి తెలంగాణలో ఉన్నావు సరే ఐఏఎస్లు ఎక్కడైనా పని చేయొచ్చు ఈ లైన్ వేరే కానీ నీకు ఏ ఏం పని నువ్వు పోయి వే మీ రాష్ట్రంలో మాట్లాడుకో నీ రాష్ట్రంలో మాట్లాడుకో పోయి ఈడ రెచ్చగొట్టి ఒక కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడుతూ టోటల్ దివ్యాంగ సమాజాన్ని మొత్తం విచ్చేస్తున్నావు రేపు పొద్దున నీ ఇంటిని చుట్టుముడతారు వాళ్ళు వచ్చి కేసులు ఫైల్ చేయండి మీద ఫస్ట్ ఎక్కడో అక్కడ కేసులు పెట్టండి స్మిత రాజీనామా చేసి రా మళ్ళీ పరీక్ష రాద్దాం ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దామంటూ సీఎస్బి ఐఏఎస్ అకాడమీ నిర్వాహకురాలు బాలలత చేసిన సవాల్ పైన స్మిత సబర్వాల్ స్పందించారు మీ విచిత్రమైన సవాల్ స్వీకరిస్తున్న సివిల్స్ పరీక్ష మళ్లీ రాయడానికి నేను సిద్ధం కానీ వయసు పైబడ్డంతో యూపీఎస్సీ అనుమతిస్తుందా అని అనుమానంగా ఉన్నది అంటూ చిరునవ్వు ఎమోజీతో ఎక్స్లో ట్వీట్ చేశారు అలాగే బాలలత ప్రకటనను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక సీనియర్ జర్నలిస్ట్ను ఉద్దేశించి కూడా స్మిత మరో ట్వీట్ చేశారు బాలలత అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న స్పోక్స్ పర్సన్గా వ్యవహరిస్తున్న మిమ్మల్ని కోరుతున్న వికలాంగుల కోట ఉపయోగించి ఆమె ఐఏఎస్గా ఎంపికైంది దేనికోసం కోచింగ్ సెంటర్ నడపడానిక క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవ చేయడానిక అని బాలలతను ప్రశ్నించండి అని ట్వీట్లో పేర్ కోరారు ఇప్పుడు పాయింట్ ఏందండి ఇది బాలలతకి లేకపోతే స్మితా సబర్వాల్కి మధ్య గొడవ కాదు నువ్వు మాట్లాడిన నీ తలకెక్కిన పొగరుతో మాట్లాడిన దివ్యాంగులను ఉద్దేశించి మాట్లాడిన కమెంట్స్ గురించి ఇది ఆమెతో పోరాటమో ఆమె మీ మీద పోరాటమో కాదు ఇక్కడ ఒక కమ్యూనిటీని ఉద్దేశించి పుట్టుకతోనే పుట్టుకతోనే ఒక రకమైన ఇబ్బందితో జన్మించిన ఆ టోటల్ కమ్యూనిటీ గురించి మీరు మాట్లాడిన మాటలు అసలు నువ్వెవరమ్మా పార్లమెంట్లో చట్టం ద్వారా రాజ్యాంగం ద్వారా అమలు చేయబడ్డ రిజర్వేషన్ల గురించి ప్రశ్నించడానికి నీకేం హక్కు ఉన్నది నువ్వేం కామన్ మ్యాన్ కాదు కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నావు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నావు మాట్లాడకూడదన్న కనీస ఇంగిత జ్ఞానం లేదు నీకు నువ్వు ఎవరి గురించి ఆనాడు కేసీఆర్ గవర్నమెంట్లో కలెక్టర్లు పోయి కాళ్ళ మొక్కిరు కదా మరి ఆనాడేందుకు క్వశ్చన్ చేయవైతే కేసీఆర్ అవినీతి మీద ఎందుకో మరి ఇట్లాగే ట్వీట్లు చేయవైతివి ఇక సివిల్స్లో దివ్యాంగ కోటాపై స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను తాను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి సీతక్క అన్నారు ఇతరుల అభిప్రాయాలు గుర్తించకపోవడం మానసిక వైకల్యం అని అంగవైకల్యం అంగవైకల్యం కంటే బుద్ధి వైకల్యం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు అంటే సీతక్క అంటున్నా ఆమెకు మెంటల్ అని ఓపెన్గానే చెప్తున్నది మరి ఇప్పుడు సీఎం దృష్టికి తీసుకెళ్తా అంటే సీఎంకి తెలవదా ఇంతవరకు ఇంటెలిజెన్స్ ఎవ్రీడే మార్నింగ్ ఇంటెలిజెన్స్ ఏమేం జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేయరా సొంత గవర్నమెంట్లో ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసరు ఈ రకంగా మాట్లాడితే ఇంత ఇంకా చర్యలు తీసుకోకుండా ఎందుకున్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా స్మిత వ్యాఖ్యలను ఖండించారు ఆమె దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ అంశంపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించాలని సూచించారు ఆమెకేదో ప్రాబ్లం ఉన్నట్టున్నది ఎర్రగడ్డకో లేకపోతే ఇంకో గడ్డకో తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పించండి లేకపోతే వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించండి